టీసీని ప్రభుత్వంలో వెంటనే రోహన్ శ్రీనివాస్ రెడ్డి ఆర్టీసీని సమ్మె చేస్తున్నా కూడా ఇంత గవర్నమెంట్ దగ్గర ఇంత చలనం రాకుండా మరి చేస్తుంది. సీఎం గారు అయితే బర్త్రాఫ్ అయ్యే వరకు కూడా ఈ సమ్మెను కొనసాగించుకుంటున్నారు. అయ్యా ఇది మా కొరకు కాదు, ప్రజలకు ఏమని విజ్ఞప్తి చేస్తున్నాం అంటే ఈ సమ్మె ఆర్టీసీని రక్షించడానికే మేము సమ్మె చేస్తున్నాం తప్ప మా జీతభత్యాలకు కాదని. జీతభత్యాలు అనే విషయం వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ముందడ పెడుతున్నారు తప్ప ఇది మూడేళ్ళకోసారి నాలుగేళ్ళకోసారి మనకు ఎట్లయితే రేట్లు పెరుగుతాయో దాని ప్రకారంగా అది ఉన్నది. అది మనం చేసినా చేయకపోయినా ఇయ్యలేకపోయినా రేపైనా అది వాళ్ళు చేయాల్సిందే. ఖచ్చితంగా ఆర్టీసీని రక్షించడానికి కొరకే మేము ఈ సమ్మె చేస్తున్నాం. ఈరోజు ప్రతిభావాన్ని ముట్టడం కొరకు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనౌన్స్ చేస్తే రాత్రికి రాత్రి అర్ధరాత్రి ఉన్న వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో బంధించినారు.
తక్షణమే వాళ్ళని రిలీజ్ చేయాలని చెప్పి మేము పోలీస్ స్టేషన్ వద్దకు పోయి ధర్నా చేసినాం. వాళ్ళని విడుదల చేసిన వాళ్ళని వచ్చి గేటు వద్ద మేము ధర్నా చేస్తున్నాం. ఈరోజు మా కుటుంబ సభ్యులను అందరిని తీసుకొని వచ్చి జేఏసీ పిలుపు మేరకు ఈ ధర్నా చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయాలి. చేసేంత వరకు కూడా మేము ఈ సమ్మె కొనసాగిస్తాం. అదేవిధంగా ఉద్యోగ భద్రత కలిగించాలి, కొత్త బస్సులు కొనుగోలు చేయాలి, ఉద్యోగాలు అయితే నియామకాలు ఖచ్చితంగా చేయాలని చెప్పి మేము జేఏసీ పిలుపు మేరకు ఈ తెలంగాణ కార్మికులంతా ఏకమై ఈరోజు జేఏసీగా ఈ ధర్నాలు చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ రెవెన్యూ వాళ్ళు కూడా మాకు మద్దతు పలకాలి, ఎందుకంటే రెవెన్యూలోనే అవకతవకలు ఉన్నాయి. వాళ్ళ అన్ని పెండింగులు ఉంటాయి. రెవెన్యూకి ఏదైనా తహసీల్దార్కి అప్లికేషన్ పెట్టుకుంటే 3 నెలలు 6 నెలలు 20 సంవత్సరాలు పరిష్కారంగా అయితలేవు. మరి మీ సమస్యనే అట్లా పెట్టుకొని మా సమస్యను ముంగటేసుకొని మీ ప్రతినిధులంతా మీ దానిలో పనిచేసే ఉద్యోగులంతా మా ఆర్టీసీకి వచ్చే ఉద్యోగాలు చేస్తారు. తక్షణం వారు కూడా తొలగింపు కావాలని చెప్పి ఈ మన జేఏసీ పిలుపు మేము జగిత్యాలడి పొందాలని నిర్వచిస్తున్నాం. ఖచ్చితంగా ఈ రోజు నుంచి అయినా కానీ మా జగిత్యాల మన ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులంతా అంటే ఆఫీసర్లంతా కూడా సమ్మెలకు దిగాలని చెప్పి మేము నినదిస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేసే వరకు మేము ఈ సమ్మె కొనసాగిస్తామని జగిత్యాల జేఏసీ తరఫున నినదిస్తున్నాము. ఆర్టీసీ కార్మిక ఐక్యత.